గురుగారు మరో ఉత్తరం చేద్దామండి. శ్రీదివ్య కామారెడ్డి నుండి పంపించారు. హరిహరులు తమ ఆయుధాలను మార్చుకున్నారా అని అడుగుతున్నారు. మార్చుకున్నారా అంటే పౌరాణిక కథలు అనేకం ప్రతీకాత్మకంగా ఉంటాయి. హరుడు అనగానే త్రిశూలం, హరి అనగానే చక్రం, ఇవి రెండు జ్ఞాపకం వస్తాయి. వాళ్ళ ఆయుధాలవి. ఎవరినైనా దుర్మార్గులైన రాక్షసులను సంహరించడం కోసం ఇరువురూ కలిసి పనిచేశారా అంటే, శంఖచూడు అనే రాక్షసును సంహరించాలి అంటే శివకేశవులు ఇద్దరూ జమిలిగా ప్రయత్నం చేశారు. రావణాసుర సంహారం కూడా శివకేశవులు, ఆంజనేయుడు, రామచంద్రమూర్తి ఆ రూపాలను ధరించి పరిపూర్ణం చేశారు. వామన పురాణంలో జలోద్భవుడు అనే పేరు గల ఒక రాక్షసుడు ఉండేవాడు. వామన పురాణం, వాడి పేరు జలోద్భవుడు. అంటే నీరు దేహం రూపంగా కలిగినటువంటి వాడు. ఏ రూపంలో వాడు ప్రవేశిస్తే ప్రకృతి ధర్మంలో ఆ రూపాన్ని వాడు పొందేవాడు. వాడిని సంహరించాలి అంటే పాంచభౌతికమైనటువంటి స్వరూపము, అంటే నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం అన్నీ కలిస్తే ఒక రూపం ఏర్పడితే చంపేవాళ్ళు. అలా కాకుండా వాడు నీటిని రూపంగా పొందగలిగాడు. వాడిని ఎలా చంపడం? నీరు అంతటా ఉంటుంది కదా. కాబట్టి వీడిని చంపాలి అంటే ఏం చేయాలి? వాడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఏమని? నాకు చావు లేకుండా. అందరూ రాక్షసులు కోరుకునే కోరిక ఇది. రాక్షసులు అంటే కూరలు ఉంటాయి, మిడిగుడ్లు ఉంటాయి, జుట్టు ఉంటాయి, అలా కాదండి. మనలో కూడా ఉంటారు, చాలామందే ఉంటారు. మనలో కూడా చాలా కోరికలు ఉంటాయి. నేను చాలా కాలం బతికి ఉండాలి, నేను ఎప్పుడు అందంగానే ఉండాలి, నాకు ఒక్క తెల్ల ఎంట్రిక కూడా రాకూడదు, నేను ఎప్పుడు పటుత్వంగా, శక్తివంతంగా, సంతోషంగానే ఉండాలి, పదవి ఎప్పుడు అంటు పెట్టుకునే ఉండాలి. ఇవన్నీ రాక్షస గుణాలు కావు, కాలంతో పాటు వస్తుంటాయి, పోతుంటాయి. కాదు, శాశ్వతం. అనుకున్నది నెరవేర్చుకోవడం ఆశ, అది శాశ్వతంగా ఉండాలి అనుకోవడం దురాశ. ప్రతి వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు, ఇది ఆశ. ఇది శాశ్వతంగా నా దగ్గరే ఉండాలి, ఇది దురాశ. ఆ జలోద్భవుడు బ్రహ్మదేవుడిని, నేను శాశ్వతంగా బ్రతికి ఉండాలి అంటే అలా వీల్లేదు నాయన, ఇంకేదైనా కోరుకో అన్నాడు ఆ బ్రహ్మదేవుడు. దాంతో ఈ జలోద్భవుడు శివుడి ఆయుధంతో విష్ణువును సంహరిస్తే సగం ప్రాణం పోయేటట్లుగాను, విష్ణువు ఆయుధంతో శివుడు సంహరిస్తే సగం ప్రాణం పోయేటట్లుగాను, నాకు మరణం కావాలి అనేటట్లుగా ఆ కథ ఏదో ఉంది, అలా వరం కోరుకున్నాడు. ఆ కథలో ఇంకా చాలా అంశాలు, విశేషాంశాలు ఉండి ఉంటాయి. ప్రశ్నకు సమాధానంగా జ్ఞాపకం తెచ్చుకుని చెబుతున్నాను. దాంతో శివకేశవులు వారి వారి ఆయుధాలను మార్చుకొని ఆ జలోద్భవుడిని సంహరించారు అని ఆ వామన పురాణం చెప్తుంది. ఇటువంటి కథలను పురాణాలు ఎందుకు చెప్పాయి అంటే, ఆశ కలిగి ఉండడంలో దోషమేమీ లేదు, అది దురాశ కావడంలోనే మహాదోషం. ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. ఏది శాశ్వతం కాదు. ఉన్నంతకాలం మనదైన పనిని మనం సమర్థవంతంగా నిర్వహించాలి. అది జ్ఞాపకం పెట్టుకోవడం కోసమనే ఇలాంటి కథలు. వారి వారి ఆయుధాలను ఎప్పుడైనా మార్పిడి చేసుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం వామన పురాణంలోని